ఇప్పుడు నేను ఒక మాట చెప్తా నేను గెలిచిందే మల్లారెడ్డి మీద ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా మల్లారెడ్డి అల్లుని మీద కదా సెమీ ఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్ తోనే నేను కేసీఆర్ కు సవాల్ విస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా మేము సవాల్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కరుగాల్చి వాతలు పెట్టడని భయం ఉంటే గజ్వేల్ నువ్వు రాజీనామా చేయి అక్కడ మన ఇద్దరం తెలుసుకుందాం ఈ సన్నాసులను ఈ సోయిలేనోళ్లను నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను నీ చెప్పులక్కడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు చేతనైతే రా చూసుకుందాం చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసి బతికింది ఎంగిల్ మెతుకులు దీని బతికిందే కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబు నాయుడు అనేటో లేకపోతే చంద్రశేఖర్ రావు ఎక్కడున్నాడు కొడుకు ఎక్కడి నుంచి ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంతకుముందే నేను చెప్పిన నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా నీ ఇష్టం ఉంటే ఒకవేళ రకుల్ రావు పెట్టుకో అని కూడా చెప్పిన కదా గతంలోనే నీ పేరే ఉద్దర పేరు ఉద్దర పేరు తెచ్చుకున్నాడు కూడా ఈ ఉద్దర ప్రసంగాలు ఆపి నేను సూటిగా సవాల్ విసురుతున్న సెమీఫైనల్స్లో మల్లారెడ్డిని నేను ఓడించిన ఓడిపోయినోడు దుఃఖంతో ఏదైనా మాట్లాడతాడు ఓడిపోయిన బోడిగాని గురించి కాదు నువ్వు పెద్ద మొనగాని అనుకుంటున్నావు కదా కేసీఆర్ కేటీఆర్ గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా మీరు ముందస్తు ఎన్నికలకు ముందు నుంచి కూడా పెట్టింది పేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి చేతనైతే రా ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఏందో కార్యకర్తల బలం ఏందో మేము చూపిస్తాము ఒకవేళ ప్రభుత్వం రద్దు చేయడానికి మీకేమైనా భయం అయితే తండ్రి కొడుకుల మధ్యలో మనస్పర్తలు ఒకవేళ ప్రభుత్వ రద్దు విషయంలో ఉంటే కేసీఆర్ గారు గజ్వేల్ రాజీనామా చేయమనుండ్రి పోటీ పడదాం గత 4-5 రోజులుగా కేటీఆర్ గారు ఎందుకో ఆందోళనతో ఉన్నాడు బయటకు కూడా రాలేదు మీరు చూసి ఉంటారు కదా ఈ మధ్యనే గోవా పోయి వచ్చాడు గోవాకి ఎందుకు పోయి వచ్చాడు ఎందుకు ఆందోళనగా ఉన్నాడు ఆయన సహచరులకు అత్యంత సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ తీగ లాగితే ఏ డొంక కదులుతుందో విచారణ తేలుతుంది మీకందరికీ తెలవాల్సింది ఇవాళ వచ్చిన నోటీసులు నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో వేయడంతో నోటీసులు వచ్చినాయి మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా దాన్ని చూయించకుండా దాచిపెట్టాలని మీరు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడానికి ఆనాడు అకున్ సబర్వాల్ని నియమించి ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన విచారణకు ఆదేశించి కొంతమందిని పిలిచి కొంతమందిని వదిలేసి విచారణలో ప్రముఖులు కేటీఆర్ సన్నిహితుల పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కేసును తొక్కిపెట్టిండ్రు అకున్ సబర్వాల్ను బదిలీ చేసిండ్రు దాంతోనే నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ఈ మధ్యకాలంలో వరుసగా కేసులు వాదనలకు వచ్చినప్పుడు నేను ఈడీని సిబిఐని వీటన్నిటినీ పాత్రదారులుగా చేసి కేసు వేయడం వల్లనే ఈడీ స్పష్టంగా కోర్టులు అఫిడవిట్ ఫైల్ చేసింది విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సిబిఐ కూడా కోర్టు ఆదేశిస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదని చెప్పి హైకోర్టులు అఫిడవిట్లు ఫైల్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫైల్డ్ అయిన అఫిడవిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విచారణకు మాకు సహకరించడం లేదు వాళ్ళు సేకరించిన ఆధారాలను మాతో పంచుకోవడం లేదు కాబట్టి మీరు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ మాదక ద్రవ్యాల వినియోగంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ సన్నిహితుల పాత్ర లేకపోతే అమ్మకాలలో కానీ వినియోగంలో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాత్రలు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు సేకరించిన ఆధారాలను మాతో పంచుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు గోవాకు పోయొచ్చిందా లేదా గోవా ప్రయాణం అనేది ఎవరికైనా చెప్పిందా అధికారిక ప్రయాణమా ప్రైవేట్ ప్రయాణమా ఏమి జరిగిందో మీరు విశ్లేషణతో కూడుకున్న జర్నలిజాన్ని చేయండి
మీరు ఆధారాలు బయటికి తీయండి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు మన పిల్లల యొక్క భవిష్యత్తును ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. దీని మీద మీరు ఆలోచన చేసి మీరే నిర్ణయం తీసుకోండి. హైకోర్టులో ఉన్న కేసును ఒకసారి మీరు పరిశీలించండి. ఎందుకు ప్రభుత్వము మేము సహకరించము, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విచారణ సంస్థలకు మేము ఎలాంటి వివరాలు ఇవ్వమని ఎందుకు మొండిగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? ఎందుకు గతంలో ఏది జరిగినా మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఊరుకునే సమస్యనే లేదని ముందుకు ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఈడీ నోటీసులు ఏదైతే ఇచ్చిందో ఈ డ్రగ్స్కు సంబంధించి, దీని పట్ల ప్రభుత్వ వైఖరి ఏందో ప్రజలకు చెప్పాలి. నేను అనేది ఏంటంటే, దింపుడు గళ్ళ మాష అంటారు, దింపుడు గళ్ళ మాషతోటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు చేసిన పాపాలు కడుక్కుంటే పోయేటంత చిన్న పాపాలు కాదు. యాసిడ్ పెట్టి కడిగినా కూడా పోని పాపాలు చేసిండ్రు కాబట్టి పాప ప్రక్షాళనలో భాగంగా కొంత ప్రయత్నం చేయాలనుకుంటుండ్రేమో నాకు తెలియదు.